ఇష్టదన్నావంట నీ కోటని స్వాధీనం చేసుకుంటున్నాను. దోచుకోవాలనుకున్నది పిడికడు కూడా వదిలిపెట్టకూడదు. వాట్ అబౌట్ దాత మండలం ట్యాక్స్? అన్ని ఏరియాలు అయిపోయాయి, ఒక్క ఏరియా తప్ప. దండాలు ద్వారా చెప్పండి. ద్వారా, రేపు జంగమ్మలయ్య గారు జరిపే భూదేవమ్మ పూజలో కరువులో ఆగిపోయిన దీని పెళ్లితో పాటు అందరి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. శుభం. ఆ ఆహ్వాన గౌరవాన్ని మా పెద్దన్న గారికి ఇవ్వండి. అట్టాగే ద్వారా. జంగమ్మలయ్య అయ్యా, రేపు జగన్నాథ కొండ మీద మేము మొక్కు తీర్చుకుంటున్నాం. అదే సమయానికి మీరక్కడ భూమాతకి పూజలు మొదలు పెట్టండి. అలాగే దొరా. ఓబనా దొరా, ఈ ఏడాది మనకు రావాల్సిన ఆ నొస్సం కూడ తవర్జీని తెప్పించి ఇక్కడున్న ఈ జంటలకు పెళ్లి కానుగగా ఇప్పించు. అలాగే దొరా. తవర్జీయా? ఓ అమ్మో, తవర్జీ అంట తీసుకెళ్ళడానికి వచ్చాడంట, చూసారా? దత్త తెలిపోయిన నరసింహారెడ్డి ఈడలాగా పాలేగాడు కానే కదని చెప్పాగా, ఇక మీద మీకు తవర్చి రాదుగా రాదు. గీరాకుండు గీగో, మళ్ళీ ఇటు పక్క రాకూడదు. ముందు భూదేవి తల్లికి నైవేద్యం పెట్టాలి, తర్వాతే తినాలి. ఆకలి వేస్తుందమ్మా. అందరూ మొదటి పని తెచ్చి భూతల్లికి నైవేద్యం పెట్టండి. పంట బాగా పండినట్టుంది. సోల్జర్స్, పంటంతా ఎక్కించండి. అయ్యా, దొరా, రెండేళ్ల తర్వాత ఈ పంట పండింది, ఇప్పుడు శిస్తు కొద్దిగా ఇచ్చుకోగలం దొరా. ఎట్ట ఎరా, ఈ భూమి మాదన్నారు, ఈ పంట మాదన్నారు, ఎక్కడి నుంచి వచ్చిందా మీకు ఆ ధైర్యం? ఈ 66 గ్రామాల పంటంతా ఎత్తినా సరే ఇంకో పంట బాకీ ఉంటారా? అయ్యా అయ్యా, పంటంతా మీరే తీసుకెళ్తే మేమే తినాలయ్యా. ఓకే, మన బ్రిటిష్ రూల్స్ చెప్పురాగా వచ్చాయి. అలాగే దొరా, అందరూ వినండి, బ్రిటిష్ ఎంపైర్ కొత్త రూల్ పాస్ చేసింది, ఇక నుంచి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా శోభనం మాత్రం ముందు మా ఇంగ్లీష్ త్వరతోనే జరగాలి. ఈ రూల్ మీకోసమేరా, ఇలాగైనా మీ నల్ల జాతి తెల్ల పడుతుంది. ఈ 10 మందికి మొదటి రాత్రి నేనే చేస్తా, భయపడకండి. 10 మంది ఒకే రోజు వద్దు, ఒక్కో రోజు ఒక్కొక్కరిని పంపించండి. ఏ రోజు ఎవరిని పంపిస్తారో అన్ని ఊళ్ళు డిసైడ్ చేసి పంట తీసుకెళ్ళండి. పంటనిస్తారా, అమ్మాయిల్ని ఇస్తారు? ఎందుకు ఏడుస్తున్నారు? పడక కూలి కింద మీ పంట మీకు తిరిగి ఇచ్చేస్తానన్నారుగా, పంపించండి. ఏం పోతి అయ్యా, బతకడం కోసం అన్నం తింటాం, అన్నం కోసం అభిమానాన్ని అమ్ముకోలేమయ్యా.
పంట తీసుకెళ్ళండి అయ్యా, మా పంట తీసుకెళ్ళండి అయ్యా. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి మానం కోసం 66 ఊళ్ళ పంటను వదిలేసుకుంటున్నారు. You bloody barbarians! Soldiers, move the crop! ఇది మనది, ఆయన దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు. నన్ను మాట్లాడకూడదు, వేసేయ్, వెయ్యరా. నేను చాటింపు వేయించు. ఈ దత్త మండలం గ్రామ గ్రామానికి, వీధి వీధికి, గడప గడపకి వినిపించాలా చెప్పు. వాడు చెప్పిన సమయానికి వాడు రమ్మన్న చోటుకే వెళ్ళి వాడి తల నరుక్కుతా. అది ఈ రేనాటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ చూడాలి. ఈ పసివాడు పిడికిట బిగించిన అన్నం సాక్షిగా, ఆ ఉరికి వేలాడుతున్న రైతన్నల సాక్షిగా, ఈ ఆడబిడ్డల కన్నీటి సాక్షిగా, ఇది మజ్జారి నరసింహారెడ్డి రాస్తున్న మరణ శాసనం.